అత్తమ్మ టీవీలో ఇప్పుడు గుడ్లు పచ్చెనగపప్పు కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ రెసిపీ ఇది. ఈ కూర అన్నంలోకి, చపాతి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. రుచికరమైన ఈ కూరని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: గుడ్లు 3, పెద్ద సైజువి ఎంచుకోవాలి. గుడ్లకి 3 వంతుల వరకు నీళ్లు నింపి బాగా ఉడికించుకోవాలి. గుడ్లు ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుంటే చప్పదనం లేకుండా రుచిగా ఉంటుంది. ఈ విధంగా గుడ్లని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. అప్పుడు కరెక్ట్గా ఉడుకుతాయి. తర్వాత వెంటనే వాటిని చల్లనీళ్ళలో వేసుకుంటే తొక్క ఈజీగా వస్తుంది. బాగా ఉడికిన గుడ్లని చల్లనీళ్ళలో వేసుకుని తొక్క వలిచి పెట్టుకోండి. తర్వాత ఈ గుడ్ల చుట్టూ చిన్న చిన్న ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న ఉడకబెట్టుకున్న గుడ్లు 3, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క చిన్నవి 2, యాలక్కాయ 1, లవంగాలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు 2, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మీడియం సైజువి 2, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4, పచ్చిశనగపప్పు 100 గ్రాములు అరగంట పాటు నీటిలో నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా అయితే త్వరగా ఉడుకుతుంది. ఈ విధంగా పచ్చిశనగపప్పుని నానబెట్టుకొని మిగతా ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. కొత్తిమీర 3 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, కమ్మటి పెరుగు 1 టేబుల్ స్పూన్. పెరుగు వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఈ కూరకి. ఇప్పుడు కొన్ని ప్రిపరేషన్స్, తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక కడాయి పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసి మరిగించండి. అందులో కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. దాదాపు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఈలోపుగా వేరొక స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేయండి. ఈ కడాయి వేడైన తర్వాత అందులో నూనె వేసి కాగబెట్టాలి. నూనె కూరకి కూడా సరిపడినంత నూనె వేసుకోవాలి. అందుకని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగబెట్టండి. నూనె బాగా కాగిన తర్వాత గుడ్లని నూనెలో వేసి వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని గుడ్లని బాగా వేపండి. అన్ని వైపులా తిప్పుకుంటూ వేపాలి. ఎందుకంటే గుడ్లు ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఇవి మీదకి చిందే ప్రమాదం ఉంది. అందుకని జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా వేపుకుంటే ఈ గుడ్ల కూర మరింత రుచిగా ఉంటుంది. అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి. 2 నిమిషాల పాటు వేపండి. ఇవి కాస్త కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిర్చిని పొడవుగా తరిగి పెట్టుకొని ఈ కూరలో వేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు గరం మసాలాలన్నీ వేసి వేపుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి బాగా వేపండి. అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపు.
ఈ ఉల్లిపాయలు బాగా వేగితేనే కూర టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఈలోపుగా శనగపప్పు ఉడికిందో లేదో చూద్దాం. శనగపప్పు నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కాబట్టి దాదాపు ఉడికినట్టే. కొద్దిగా శనగపప్పును తీసుకొని రెండుగా కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిందంటే శనగపప్పు బాగా ఉడికినట్లు అర్థం. ఇలా బాగా ఉడికేంత వరకు శనగపప్పుని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయండి. టమాటా ముక్కలు వేసి దాదాపు 10 నిమిషాల వరకు వేపుకోవాలి. ఎందుకంటే టమాటాలు బాగా మెత్తబడేంత వరకు వేపాలి. చూసారు కదా, టమాటాలు బాగా మెత్తబడినాయి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఈ కూరలో వేయండి. ఈ విధంగా పచ్చిశనగపప్పు కూరలో వేయండి. తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపుకోవాలి, అంటే నూనెలో వేగాలి. 5 నిమిషాలు వేపండి. ఇది నూనెలో బాగా వేగాలన్నమాట. ఇప్పుడు అందులో వేపి పెట్టుకున్న గుడ్లు వేయండి. గుడ్లు వేసి కలుపుతూ మరొక 5 నిమిషాలు వేపండి. లో ఫ్లేమ్లోనే వేపాలి, లేదంటే మాడిపోతుంది. ఈ గుడ్లు కూడా బాగా వేగేంత వరకు వేపండి. ఇలా తిప్పుకుంటూ బాగా వేపాలి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కారం వేయండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. ఉప్పు, పసుపు, కారం వేసి మరొక 2 నిమిషాలు తిప్పుతూ కలపాలి. ఈ విధంగా అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా వేపండి. అంటే ఈ పసుపు, ఉప్పు, కారాలు గుడ్లకి అలాగే పచ్చిశనగపప్పుకి పట్టాలి. మూవీ క్లిప్లో చూపించినట్లుగా బాగా వేపి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. దాదాపు 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవచ్చు. ఇలా నీళ్లు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంటే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ధనియాల పొడి వేయండి. తర్వాత గరం మసాలా పొడి వేయండి. ఈ 2 వేసి లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉడికించండి. ఆఖరుగా కొద్దిగా పెరుగు వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది. పెరుగు ఫ్రెష్గా ఉండాలి. పెరుగు వేసి తిప్పుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని మరొక 2 నిమిషాలు ఉడికించండి. గ్రేవీ బాగా దగ్గర పడింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కూరని సర్వ్ చేసుకోవచ్చు. ఉప్పు సరి చూసుకొని అవసరం అనుకుంటే మరి కాస్త ఉప్పు వేసుకోండి. ఇలా గ్రేవీ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి కూరని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే రుచికరమైన డిఫరెంట్ కాంబినేషన్ గుడ్లు పచ్చిశనగపప్పు కూర రెడీ అయింది. ఈ కూరని అన్నం, రోటీలు, చపాతీలోకి తీసుకోవచ్చు. ఎంత రుచికరమైన ఈ డిఫరెంట్ కాంబినేషన్ కర్రీ, మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ కూర తయారీలో కొన్ని టిప్స్ చూద్దాం. గుడ్లని 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పుని బాగా ఉడికించాలి. మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి. ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఫ్రెష్గా ఉన్న పెరుగుని కూరలో కలుపుకోండి. అలాగే గుడ్లని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఈ టిప్స్ పాటించి ఎంత రుచికరమైన కూరని వండుకోండి. ఈ డిఫరెంట్ కాంబినేషన్ కూరని మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamatv.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి attamatv సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.